బుల్టెన్లోని హెడ్లైన్స్ అర్హులైన ప్రతి ఒక్కరికి దీపావళి లోపు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందిస్తాం మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ దుబ్బాకలో టిఆర్ఎస్ నిరంకుశ పాలనకు నిరసనగా జిల్లా కేంద్రంలో ధర్నా కేసీఆర్ దిష్టి బొమ్మ దహనం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే దిశగా బాటలు వేద్దాం రాష్ట్ర ఆబ్గారీ మరియు క్రీడల శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ దుబ్బాకలో బీజేపీ నాయకుల అక్రమ అరెస్టును ఖండిస్తూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి తెలంగాణ చౌరస్తాలో కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ బీజేపీని ఓడించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీజేపీ పార్టీ నాయకులు ఇండ్లల్లో సోదాలు నిర్వహించడం లేనటువంటి డబ్బుని ఇక్కడ పెట్టించడం ఇంతవరకు సమంజసమని ప్రశ్నించారు ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఓడగొట్టాలని ఒక దృఢమైన సంకల్పంతో టీఆర్ఎస్ శ్రేణుల్ని అక్కడ మోహరించి వారికి అనుకూలమైనటువంటి అధికారులను అక్కడ నియమించుకొని ప్రతి విషయాన్ని కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా కాంట్రవర్సల్ చేస్తూ ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది అదేవిధంగా చూస్తే భారతీయ జనతా పార్టీ ప్రతి నాయకుని ఇంట్లో కూడా సోదాలు చేయడం లేనటువంటి డబ్బుని సృష్టించి పోలీసుల ద్వారా డబ్బును అక్కడ పెట్టించే ప్రయత్నం చేయడం ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి భారతీయ జనతా పార్టీ పాలమూరు జిల్లా నాయకత్వం ప్రశ్నిస్తుంది రెడ్డి హ్యాండెడ్గా నిన్న అందరూ కూడా టీవీలు చూసిన వాళ్ళందరూ కూడా ఒక పోలీస్ కానిస్టేబుల్ డబ్బులు పెడుతుంటే అందరు చూసి దాన్ని పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత పోలీస్ అధికారులు లోపల ఉన్నటువంటి డబ్బును బయటకు తీసుకొస్తుంటే బీజేపీ కార్యకర్తలు దాన్ని తీసుకొని వెళ్ళిపోతుందని చెప్పి మళ్ళీ యొక్క విష ప్రచారం ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఏంది కనుక్కుందామని చెప్పి పోతున్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు బండి సంజయ్ గారిని అదేవిధంగా అక్కడ యొక్క ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నటువంటి జితేందర్ రెడ్డి గారిని మిగతా భారతీయ జనతా పార్టీ నాయకులందరినీ కూడా అరెస్టులు చేసి వారి వారి ప్రాంతాలకు తరలించడం జరిగింది ఈ యొక్క కోణం ఏదైతే ఉందో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుశ్చర్యని ఖండించడానికి ఈ యొక్క బండి సంజయ్ గారు ఆ యొక్క అక్రమంగా చేస్తున్నటువంటి సోదాలని నిలిపివేయాలని చెప్పి ఆ విధంగాటువంటి ఎవరైతే సిపి ఉన్నారో వారిని సస్పెండ్ చేయాలని చెప్పి యొక్క దీక్ష చెప్పడం జరిగింది దానికి మద్దతుగా ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా రస్తా రొక్కలు కానీ ఈ యొక్క దిష్టి బొమ్మల దహనం కానీ ఇంకా రకరకాల ప్రోగ్రాంలు చేస్తూ వాళ్ళకు నిరసన తెలపడం జరుగుతుంది ఈ యొక్కటువంటి ఈ విధంగా జరుగుతున్నటువంటి ప్రజాస్వామ్యాన్ని భారతీయ జనతా పార్టీ కాకుండా యావత్ రాష్ట్ర ప్రజానీకమంతా కూడా వ్యతిరేకిస్తుంది ఈ యొక్క ప్రజాస్వామ్యం అనేది 3 తారీఖు ఎలక్షన్స్ జరిగితే అప్పుడు బయటపడుతుంది కాబట్టి దాని కొరకు దుబ్బాక ప్రజానీకాన్ని మేము మహబూబ్నగర్ జిల్లాగా కోరుతున్నాం ఈ యొక్క టీఆర్ఎస్కి బుద్ధి చెప్పాలంటే ఓటు ద్వారా భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వాన్ని సమర్థించి టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిందిగా మీ ద్వారా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మహబూబ్నగర్ పట్టణంలో ఎర్రమనుగుట్ట ప్రాంతంలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అర్హులైన వారికి ఇవ్వలేదని వీరన్నపేటకు చెందిన వారు ఆందోళన చేపట్టారు వీరన్నపేట ఎర్రమనుగుట్ట ప్రాంతానికి చెందిన లబ్ధిదారులు తమకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడించారు అనంతరం తెలంగాణ చౌరస్తా వద్ద ధర్నాను చేపట్టారు ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పొందేందుకు తాము అన్ని రకాలుగా అర్హులమని వెంటనే ఇండ్లు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు Yeah, 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 yeah,
నేను 15 ఏళ్ల నుంచి కిరాయి కొండ కిరాయి కొంటే తుర్కోల్ ఇంట్లో కిరాయి కొండ వాళ్ళ ఇంటోళ్ళు మా ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంట్లో కొదాం అంటే మాదిగల్లో ఏంటోళ్ళు అంటారు మాదిగల్ల సార్ అంటే ఇల్లు ఖాళీ లేవు అంటారు ఇల్లు ఖాళీ లేవు అంటారు 15 ఏళ్ళు అయింది ఆ తుర్కోల్ ఇంట్లో ఉన్న పాడుబడ్డ ఇంట్లో మాదిగల్లకి ఇల్లు ఏరంట కిరాయికి ఇల్లు కావాలి సార్ टाचर पड़े सर अंदर की लेव इंडे सर इन कमीशनर सर इनका रेपर सर लेव इंडल काल मैं इला बता सर मैं पोवाल सर इच्छे गुंतक सर इन पटा इन इंका इतना सर मैं पोवाल सर श्रीनिवास బండి సంజయ్ అక్రమ అరెస్టును నిరసిస్తూ మంగళవారం వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలో బీజేపీ పార్టీ నిరసన కార్యక్రమం నిర్వహించింది. దుబ్బాకలో బీజేపీ విజయం ఖాయమని నిజాన్ని జీర్ణించుకోలేక కేసీఆర్ హరీష్ రావుల ప్రోత్సాహంతో పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తూ బీజేపీ నాయకులను వేధింపులకు గురి చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూర వెంకటయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు దుబ్బాకలో జరుగుతున్నాయని సిద్దిపేటలో కాదని విమర్శించారు. పోలీస్ కమిషనర్ అక్రమంగా పార్టీ నాయకులను అరెస్టు చేసి ప్రచారం కొనసాగుటకు అడ్డుపడుతున్నారని విమర్శించారు. మరి ఇక్కడ ఏదో డబ్బులు దొరికినాని ఎలక్షన్ జరిగేది దుబ్బాకలో, ఎలక్షన్ జరిగేది సిద్దిపేటలో కాదు సార్. ఈ పద్ధతి కాదు. కేసీఆర్ సార్ ని మంత్రివర్గం గాని నీ అనుచరులు గాని ఈ విధంగా దౌర్జన్యం చేస్తే ఇక్కడ కూడా ఒకసారి కొడంగల్లో కూడా చేసిండ్రు. కాబట్టి ఈ దౌర్జన్యాలు పడవాయి. మీ కాలం ముడింది. అధికార పార్టీ నాయకులకు మరి ఏదైనా ప్రచారం చేసుకోండి. మీ స్వాస్థ్య మరి అక్కడ బీజేపీ గెలుస్తుందని అనవసరంగా ఆయన ఇబ్బంది పెట్టడము, కారు అడ్డం చేయడము, రకరకాల ఇబ్బంది పెట్టడము, ప్రచారం చేయకపోవడం ఇవన్నీ కూడా ఈ భారత రాజ్యాంగంలో ఉన్న హక్కులని హరించినట్లయితే కాబట్టి ఖబర్దార్ కేసీఆర్ సారు, హరీశ్వరరావు సారు మీరు తప్పకుండా ఇది మూలం చెల్లించుకుంటారు. అక్కడ భారతీయ జనతా పార్టీ నైతిక విజయం భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఎవరు ఏమన్నా అక్కడ ప్రజలందరూ కూడా మీ కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వబోతున్నారు. ఆ తీర్పు జీర్ణించలేక రకరకాల అక్కడ ఉన్న క్యాండిడేట్ ని ఇబ్బందులు పెడుతూ, నానా హింసలు పెడుతూ, నానా కుటుంబ సభ్యులని భార్యను అనుకున్న మహిళను అనుకున్న చూడి నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఖబర్దార్ సార్, హరీశ్వరరావు సార్, మీరు ఇప్పటికైనా మనసు మార్చుకుని ప్రజాస్వామ్య పద్ధతిలో గెలుపు ఓటు మీ సహజమే. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగకుండా మళ్ళొకసారి న్యాయం చేయగలని ఈ రోజు భారతీయ జనతా పార్టీ దౌల్తాబాద్ మండల్ వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాక్షిగా ఇలాంటి సంఘటనలు జరగకుండా పురోగతి కాకుండా చూడాలని భారతీయ జనతా పార్టీ. జై హింద్, జై భారత్, బీజేపీ జిందాబాద్.
మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి రఘునందన్ రావు మరియు బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేసినందుకు నిరసనగా నందిగామ మండలంలో కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. కేసీఆర్ డౌన్ డౌన్ అనే నినాదాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చేగు సుధాకరప్ప, మాజీ మండల అధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్, శ్రీనివాస్ ముదిరాజ్ సీనియర్ నాయకులు మోహన్, అన్నారం రాజు, శ్రీనివాస్ రెడ్డి, కావలి సత్యయ్య తదితరులు పాల్గొన్నారు. प्राथमिक बाबा साहेब अंबेडकर प्राथमिक हक्कुलनु कापाडालनि राज्यांगबद्धंगा परिपालन चेयालनि परिपालन पीएस मुंदु भारत माता की जय. भारत माता की जय. जय बीजेपी. जय बीजेपी. जय बीजेपी. जय बीजेपी. पुलिस को राज्यांग बद्धंग निर्णय సిద్దిపేటలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్న గారిని, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు జితేందర్ రెడ్డి గారిని, వివేక్ వెంకట స్వామి గారిని వీళ్ళని అక్రమంగా అరెస్టు చేసి ఒక ఎంపీ ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు అనకుండా ఈ కేసీఆర్ ఒక నియంతలాగా ప్రవర్తిస్తూ పోలీసులతో వాళ్ళని ఇష్టం వచ్చినట్టు బండ్లు దొబ్బి సంజయ్ గారిని బండ్లు చేసి పోలీసులు ఆయనకు దెబ్బలు తగిలేటట్టు కూడా ఇంత అర్చన కూడా ఇవ్వకుండా ఎస్కపై అరెస్ట్ చేసిండ్రు. కాబట్టి దానికి నిరసనగా ఈరోజు నందిగామ మండల కేంద్రంలో ఇప్పుడు కేసీఆర్ దిష్టి బొమ్మ దహనం చేసినాం. కాబట్టి కేసీఆర్
నీకు రోజులు దగ్గర పడుతున్నాయి, నీకు భయం పుట్టుకొచ్చింది, నువ్వు పోలీసులతోనే రాజమేలుతున్నావు, ఇది నీకు తగదు. నువ్వు ముఖ్యమంత్రిగా ఒక రౌడీ షీటర్వా, దొంగవా, హరీష్ రావుని అడ్డం పెట్టుకొని నువ్వు ఎలాగైనా మహబూబ్ నగర్ మండలంలోని దివిటిపల్లిలో నిర్మించిన డబల్ బెడ్రూమ్ ఇండ్లను మంత్రి శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు. ఈ నేపథ్యంలో నిర్మాణం పూర్తి చేసిన ఇండ్లను అర్హులైన లబ్ధిదారులకు దీపావళి పండుగలోగా అందజేస్తామని తెలియజేశారు. దరఖాస్తు చేసుకున్న జర్నలిస్టులకు సైతం దివిటిపల్లిలో ఇళ్లు కేటాయిస్తామన్నారు. ఇండ్లు ఇస్తామని డబ్బులు వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దీపావళి కంటే ముందు హన్వాడ, మహబూబ్ నగర్ మండలాల్లో డబల్ బెడ్రూమ్ రూములకు అంకురార్పణ చేసి పనులను ప్రారంభిస్తామన్నారు. ఇల్లు ఉంది ఒక్కసారి కాదమ్మా, ఇల్లు ఉందా ఎంక్వైరీ చేయండి, ఇల్లు లేదంటే అందరూ చెప్పు ఒకసారి ఎంక్వైరీ చేయండి. నువ్వు ఆయన కూడా ఉంటారు ఇంకో నాలుగైదు రాష్ట్రంలో అర్బన్లో మున్సిపాలిటీలలో కార్పొరేషన్లు మినహాయిస్తే మున్సిపాలిటీలలో అత్యధిక ఇండ్లు కట్టింది మహబూబ్ నగర్ మున్సిపల్ పరిధిలో, మహబూబ్ నగర్ నియోజకవర్గంలో. క్రిస్టియన్పల్లిలో ఆల్రెడీ ఆక్యుపేషన్లో ఉన్నారు, రిమైనింగ్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయింది. వీరన్నపేట ఇండ్లు 660 ఇండ్లు కంప్లీట్ అయ్యి గృహప్రవేశాలు జరుగుతున్నాయి. దివిటిపల్లిలో దాదాపు 1100 ఇండ్లు కంప్లీట్ అయ్యి ఆక్యుపేషన్ రెడీగా ఉన్నాయి. మొన్ననే మౌలాలిగుట్ట ఎనుగొండ దగ్గర కూడా అక్కడ కూడా ఒక 800 ఇల్లు కట్టాలని ఆల్రెడీ ప్లాన్ స్టార్ట్ అయింది, వర్క్ కూడా పని స్టార్ట్ అయింది. అంటే మహబూబ్ నగర్ పట్టణానికి నలువైపుల 4 బ్రహ్మాండమైనటువంటి ఇండిపెండెంట్ హౌసెస్ లాగా కాలనీస్ ఉండాలని చెప్పని, ఏ ప్రాంతం దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఆ ప్రాంతంలో ఉండేటట్లు వెసులుబాటు కలిగిస్తూ ఈరోజు మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఇన్ని ఇండ్లు కట్టడం జరిగింది. ఇక్కడ కూడా ఇండ్లు కట్టడానికి అనేక రకాల అభ్యంతరాలు కావాలని, పేదలకు కట్టే ఇండ్ల దగ్గర కూడా రాజకీయం చేసి క్రిస్టియన్పల్లిలో కూడా అనేక ఇబ్బందులు పెట్టి కోర్టు కేసులు వేయడం జరిగింది. వీరన్నపేట కూడా అదే పరిస్థితి. దివిటిపల్లిలో కూడా దివిటిపల్లిలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక్కడ ఇండ్లు కట్టొద్దని చెప్పి రకరకాలుగా ప్రజలను కొంతమంది ఉసికొల్పడం జరిగింది, కేసులు కూడా అయినాయి. తర్వాత పప్పుల కాలేజీ వాళ్ళే ఏదో పేదల భూములు గుంజుకున్నామని చెప్పి ఆ రోజు కలెక్టర్ గారికి వాళ్ళకి వీళ్ళకి అందరికి విజ్ఞాపన చేస్తే మరి ఆ రోజు కలెక్టర్ గారు రికార్డు తీసి ఇది 15 సంవత్సరాల క్రితం అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలోనే పేదల భూములు తీసుకొని గవర్నమెంట్ పొజిషన్ తీసుకున్నది, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంది, ఇప్పుడు కాదు 15 సంవత్సరాల క్రితం ఆ ప్రభుత్వ హయాంలో తీసుకున్నాయన కానీ ఆ పార్టీ సంబంధించిన కొంతమంది మాట్లాడడానికి మాటలు రాక కామ్గా అయిపోయారు. ఇప్పటి కూడా కోర్టులో కేసు కూడా వేసారు, మెడికల్ కాలేజ్ మీద కేసులే. ఏం చేద్దామన్న మహబూబ్నగర్లో ప్రతి అడుగు తీసి అడుగేద్దామంటే అభివృద్ధి నిరోధకుల యొక్క చేతులే ఉంటాయన్నమాట. అవన్నీ ఇడిపించుకుంటూ పని చేసుకుంటూ వచ్చినాం. మరి ఇవి దాదాపు 2 సంవత్సరాలు 1.5 ఇయర్ 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యి మేము ఇద్దామంటే వీళ్ళకు నీళ్ళు కావాలా, మంచినీళ్ళు కావాలా, ప్రొటెక్టెడ్ వాటర్ కావాలని చెప్పి మరి 1 ఇయర్ నుంచి మేము దీనికి శాంక్షన్ చేసి అదనంగా 3.5 కోట్ల రూపాయలు పైప్ లైన్కు శాంక్షన్ చేసి పైప్ లైన్ తోదామంటే ఆ పైప్ లైన్ దగ్గర కూడా తోకుండా అడ్డుకోవడం వాళ్ళే. ఇంకా మేము పార్టీల జోలికి పోము ఈలు వాళ్ళని చెప్పి వాళ్ళంతా దిగజారి మేము మాట్లాడమని చెప్తున్నా. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేయాలని మేము అనుకుంటున్నాం, కానీ అభివృద్ధి అయితే మా పరిస్థితి ఏముంటుందని చెప్పి ఏసీ పైప్ లైన్ కూడా చాలా రోజుల వరకు పైప్ లైన్ వెహికల్ కూడా రానియకుండా అడ్డుకున్నారు. కానీ దసరాకి ఇద్దామనుకుంటే అక్కడ రిజర్వాయర్ ఇంకా పైన గుట్ట మీద కడుతున్నాం.
అంటే ప్రతి ఇంటికి నీళ్లు రావాలని నల్ల ఓపెన్ చేయగానే మళ్ళా మోటార్లు పెట్టకుండా డైరెక్ట్ ఇంట్లోకి నీళ్లు వచ్చేటట్లు హైట్ ప్లేస్లో అక్కడ చేస్తున్నాం. అవసరం అనుకుంటే ఫస్ట్ ఫ్లోర్ కూడా నీళ్లు ఎక్కాలని చెప్పి నీళ్ళు ఎక్కితే ఫస్ట్ ఫ్లోర్ కూడా నీళ్ళు ఎక్కేటట్లు. రేపు ఒకవేళ వాళ్ళ ఇళ్లలో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండి పెళ్లిళ్ళు చేసుకొని పైన కూడా పిల్లర్స్ రెడీగా పెట్టినాం. పైన ఒక 1-2 లక్షలు పెడితే స్లాబ్ పడిపోతుంది. ఒకవేళ పైన కూడా కింద కూడా పైన ఓడి ఉంటే కూడా వాళ్ళకు కూడా నీళ్ళు రావాలని అంత హైట్ ప్లేస్లో ఒక విజన్, మంచి విజన్తో ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వాళ్ళు, ప్రైవేట్ గేటెడ్ కమ్యూనిటీ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఎట్లయితే ఆలోచన చేసి కడతారో ఇండివిజువల్గా పైకి మెట్లు, ఇండివిజువల్గా కరెంట్ కనెక్షను, ఇండిపెండెంట్గా ప్రతి ఇంటికి ఒక నల్ల, అవన్నీ ఇస్తూ అవన్నీ సమకూరుస్తూ బ్రహ్మాండంగా నేషనల్ హైవే మీద అనుకొని ఇవాళ చేయడం జరిగింది. మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లిలో నిర్మిస్తున్న ఐటీ మరియు మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ కారిడార్ లో ఐటీ టవర్ నిర్మాణ పనులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. ఐటీ పార్కులకు, దివిటిపల్లి రైల్వే స్టేషన్ కు మరియు 2 నేషనల్ హైవేలకు అనుసంధానంగా రోడ్లను ఏర్పాటు చేయాలని, ఐటీ పార్క్ పూర్తయితే జిల్లాలో ప్రత్యేకంగా పరోక్షంగా యువతకు ఉపాధికి అవకాశాలు వస్తాయని అన్నారు. రోడ్ డిస్టెన్స్ 7 కిలోమీటర్స్. ఇది మన మున్సిపల్ లిమిట్ సార్. ట్రైనింగ్ సెంటర్కు అన్నిటికీ మనం పెట్టుకుంటాం. ఇక్కడ నుంచి ఆ చెట్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక కాటన్ మిల్ మాత్రమే ఉండేది, సూర్యరశ్మి కాటన్ మిల్. అది తప్పితే ఒక ఇండస్ట్రీ, ఒక పెద్ద ఇండస్ట్రీ అనేది మా జిల్లాలో ఎక్కడ కూడా లేదు. టౌన్లో, టౌన్ పరిసర ప్రాంతాల్లో చదువుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. చదువుకున్న వాళ్ళేమో బాగా చదువుకున్న వాళ్ళు అమెరికా పోవాలి, తక్కువ చదువుకున్న వాళ్ళు దుబాయ్ పోవాలి, బాంబే పోవాలి. ఏం చదువుకునేటువంటి వాళ్ళు ఇంకా చెట్టుకోడు గుట్టకోడు పోయి బతకాల్సిన పరిస్థితి. చాలామంది ఆ కాటన్ మిల్లే పనిచేసేది, కాటన్ మిల్లో పనిచేసి వెనుకటికి చేతులు పోయినలు కూడా ఉన్నాయి. అందులో చేతులు ఇరికి చేతులు పోయి ఆ కాటన్ మిల్ కూడా బంద్ అయిపోయింది. ఇప్పుడు చిన్న ఒక యూనిట్ ఏదో నడుస్తుంది, ఆ యూనిట్ కూడా కరెంట్ బిల్ కట్టలేనని బంద్ నోటీస్ ఇచ్చిండ్రు. నాకు చెప్పు సార్ నడుపుకుంటా అని చెప్పేస్తే ఫోన్ చేసి చెప్పిన మొన్న వారం రోజుల క్రితం. అంటే ఆ పరిస్థితిలో ఉంది. అంటే ఇక్కడ ఏ ఉపాధి అవకాశాలు లేవు. మంచి చదువుకున్న యువత ఉన్నారు, కష్టపడే నేచర్ ఉన్నా కూడా ఎవరు కూడా లేదు. మరి మాకు ఇరిగేషన్ ప్రాజెక్టు ఆ పక్కన కనిపించేది కరవైన రిజర్వాయర్, అక్కడ కరవైన రిజర్వాయరు, ఈ గుట్ట వెనకల ఉదండపూర్ రిజర్వాయర్. జస్ట్ ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్ల ఏరియల్ డిస్టెన్స్ ఉంటుంది. మయూరికి జస్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది కేసీఆర్ పార్క్. అంటే మనం కూర్చున్న గడ్డ 4 కిలోమీటర్లలో 18 టీఎంసీల రిజర్వాయర్ ఉదండాపూరు, ఇక్కడ 18-19 టీఎంసీల కరవైన రిజర్వాయర్. అంటే జూరాల కన్నా 2-3 అంతల రిజర్వాయరు ఇటొకటి ఇటొకటి వచ్చింది. ఈడ నడి గడ్డ మీద 400-500 ఎకరాల్లో ఇప్పటివరకు 400 ఎకరాలు అక్వైర్ చేసుకున్నాం. 400 ఎకరాల్లో అనేక రకాల మల్టిపుల్ ఇండస్ట్రీస్ తేవాలని ప్లానింగ్ చేస్తున్నాం. లేదా మామూలు స్కిల్ అన్స్కిల్డ్ లేబర్ కూడా లేబర్కు పని దొరికేటట్లు ఉండాలని ప్లానింగ్తో మరి ఈరోజు ఇది ఐటీ టవర్ బిల్డింగ్. ఇది 1.2 లక్షల ఎస్ఎఫ్టీతో ఆ స్ట్రెంత్తో పనులు స్టార్ట్ చేసినాం. ఇందులో ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది, ఆఫీస్ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, ఆఫీస్ స్పేస్ కూడా కొంత ఇవ్వడం జరుగుతుంది. లేఅవుట్ కూడా ఇంతకుముందు ఒక కాపీ ఇచ్చినాను, లేఅవుట్ కూడా దీన్ని తయారు చేసినాం. ఇది 400 ఎకరాలు, అది అవసరం అనుకుంటే డిమాండ్ బట్టి ఇంకా 100-200 ఎకరాలు పక్కలు కూడా అక్వైర్ చేసి చేయడానికి కూడా డిమాండ్ బట్టి దానికి మేము సిద్ధంగా ఉంటాం. నేషనల్ హైవే నుంచి మహబూబ్నగర్కు 100 ఫీట్ రోడ్ని కనెక్టివిటీ చేయాలనేది ఒకటి. ఈ ఇండస్ట్రియల్ కారిడార్ నుంచి దూటిపల్లి రైల్వే స్టేషన్ కూడా ఒక రోడ్డు కనెక్టివిటీ ఇవ్వాలని. ఈ 100 ఫీట్ రోడ్డు మహబూబ్నగర్ టౌన్కు కొత్త కళ,
మహబూబ్నగర్ రావాలంటే భూత్పూర్ నుంచి జడ్చల్ నుంచి రావాలి. ఇన్ ఫ్యూచర్లో ఐటీ ఇండస్ట్రియల్ పార్క్ నుంచి కూడా డైరెక్ట్గా మహబూబ్నగర్కి వచ్చేటట్లు. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే జస్ట్ చేయి అందుకునేటట్లు మహబూబ్నగర్ ఉంది, ఇటు చేయి అందుకునేటట్లు నేషనల్ హైవే ఉంది. మనం అట్లా ఇట్లా తిన్నట్లు వచ్చినాం. ఇప్పుడు డైరెక్ట్ ఇట్లా కనెక్టివిటీ చేయడం జరిగింది. ఈ రోడ్డు కనెక్టివిటీ వల్ల రేపు ఫ్యూచర్ గ్రోత్లో ఇండస్ట్రియల్లో ఎంప్లాయ్మెంట్కు టౌన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు చేసుకోవడం, ఇక్కడ ఉన్నటువంటి లక్షల మంది టౌన్కు రావడం, వ్యాపార పరంగా టౌన్ మంచి అభివృద్ధి కావడం, ఈడ పనిచేసే వాళ్ళు ఇండ్లు కొనుక్కుంటే కూడా ఊళ్ళల్లో కిరాయి ఉంటే కూడా కిరాయిలు ఎక్కువ రావడం, హోటళ్ళకు చాయ్ బండికి పండ్లు పాలు గుడ్లు చికెను మటను చేపలు కూరగాయలు కిరాణము అన్నీ మహబూబ్నగర్ టౌన్లో ఉంది కనుక ఇది మున్సిపల్ లిమిట్లోన సగం భాగం ఉంది, కొంత మన దూటిపల్లె ఉంది. ఫ్యూచర్లో ఇది మున్సిపాలిటీ కూడా టోటల్గా అయ్యే అవకాశం కనుక ఇది పూర్తిగా మహబూబ్నగర్ టౌన్కే ఒక తలమానికం లాగా తయారవుతుంది. మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం బండర్పల్లి గ్రామానికి చెందిన నవీన అనే అమ్మాయి టీటీసీ ఎంట్రెన్స్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. దీంతో జెడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, ఎంపీపీ హర్షవర్ధన్ రెడ్డి, ఎంపీటీసీ స్రవంతి మహేష్ గౌడ్, సర్పంచ్ సతీష్ కుమార్, స్థానిక నాయకులు తదితరులు ఆమెను అభినందించారు. రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు బీసీలను చాలా చులకనగా చూస్తున్నారని మాట్లాడుతున్నారని ఓబీసీ సెల్ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల బాలవర్ధన్ గౌడ్ పేర్కొన్నారు. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలలో ప్రచారంలో భాగంగా హరీష్ రావు ఒక బీసీ అయిన బండి సంజయ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. అధికారం అండదండలతో అహంకారంతో బీసీలను అణగదొక్కే ప్రయత్నం మానుకోవాలని, ఎంపీ అయిన బీసీ నాయకుడిపై ఇష్టానుసారంగా నోరు పారేసుకోవడం అరే ఒరే అనడం సబబేనా అని ఆయన ప్రశ్నించారు. బీసీల జోలికి వస్తే బీసీలను ఏమైనా ఉండగా మీ మీద ఖబర్దారితో యాచి చెప్తున్నాము, హెచ్చరిస్తున్నాము. బీసీలను ఏమైనా అంటే మొన్న జరిగిన మీ ప్రచారంలో దుబ్బాకలో ఒరే బండి సజయ్ దమ్ముండి పాత బస్టాండ్కి రా అని చెప్పి అనడము, ఒక బీసీ నాయకుడిని పట్టుకొని ఒక ఎంపీని పట్టుకొని అంటే మా దాంట్లో ఒక బీసీ నాయకుడు ఒక ఎంపీ అయితే ఓర్వలేక ఒరే బండి సంజయ్ అనడం ఎంతవరకు న్యాయము హరీష్ రావు గారు? మీరు ఒక మంత్రి అయి ఉండి ఒక తెలంగాణకు మంత్రి అయి ఉండి మీరు ఇలా మాట్లాడడము చాలా సిగ్గుచేటు. అలాగే బీసీలని మీ ఎలక్షన్లో వాడుకోవడమే తప్ప బీసీల గురించి ఏనాడు మాట్లాడాలి? మీరు ఈరోజు ఒక బీసీని ఒరే అనడము చాలా తప్పు. మీరు బీసీలను డెవలప్ చేయండి ఇప్పుడు అనే కూడా. అంతేగాని రాబో కాలంలో బీసీల సత్తా ఎందు హరీష్ రావు గారు మీకు ఖచ్చితంగా చూపిస్తాము. మీరు ఇకనైనా మీ భాష తీరు మార్చుకొని మర్యాదగా మాట్లాడితే మంచిగా ఉంటుంది, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాము. అలాగే అక్కడ అధికారులు టీఆర్ఎస్ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారు. అలా కాకుండా రేపు రాబో కాలంలో అంటే ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. మీరు అధికారులు కూడా ల్యాండ్ ప్రకారంగా ల్యాండ్ చట్ట ప్రకారంగా నడుచుకొని అందరికీ ఒకటే న్యాయం ఒకటే చట్టం అన్నట్లు వివరించాలి. కానీ ఒక టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి వివరిస్తే రేపు ఎలక్షన్లో తారుమారయ్యి మరి వేరే పార్టీ వస్తే మరి మీ నాయకులంతా మీ అధికారులు ఎక్కడుంటారు? ఒకసారి ఆత్మరక్షణ మీరు చేసుకొని మంచిగా మే అన్ని పార్టీలకు సమన్వయంగా చూడాలని చెప్పి అధికారులు కూడా సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే హరీష్ రావు గారు మరొకసారి మీరు మా బీసీల జోలికి వస్తే ఇక్కడ నుంచి ఇంకొకసారి అయినా సరే మరొకసారి బీసీలని ఏలాగా చేసి మాట్లాడితే మిమ్మల్ని ఎక్కడ ఏమి చేయాలని మాకు తెలుసు కాబట్టి ఖబర్దారు చెప్తున్నాము. ఇక్కడ నుంచి అయినా బీసీల పైన బీసీల డెవలప్మెంట్ చేయాలని చెప్పి కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అర్హులైన ప్రతి ఒక్కరికి దీపావళిలోపు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అందిస్తాం, మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. దుబ్బాకలో టీఆర్ఎస్ నిరంకుశ పాలనకు నిరసనగా జిల్లా కేంద్రంలో ధర్నా, కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే దిశగా బాటలు వేద్దాం. రాష్ట్ర అబ్గారి మరియు క్రీడల శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. ఇవి వాటి వార్తలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం.